10 ఎకరాలు ఒకటే బిట్టు, 3 బోర్లు కరెంటు ట్రాన్స్ఫార్మర్. ఈ 3 బోర్లో ఒక్కొక్క బోర్లో 2 ఇంచులు వాటర్ వస్తాయి. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ వస్తుంది. నేల చులుపు ఫుల్ రెడ్ సాయిల్. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది ల్యాండ్ వీడియో పంపించారు నాకు. ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 10 ఎకరాలు సార్. 10 ఎకరాలు ఒకటే బిట్ట ఇట్లా ఒకటే బిట్ సార్. 10 ఎకరాలు ఒకటే బిట్టు. నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా సార్? ఫుల్ రెడ్ సాయల్ సార్. ఫుల్ రెడ్ బ్లాక్ అయితే కాదు, అసలుకి బ్లాక్ కాదు, ఫుల్ రెడ్ సార్. ఫుల్ రెడ్ సాయలు. రిజిస్ట్రేషన్ అసైన్మెంటా? రిజిస్టర్ సార్. పక్క రిజిస్ట్రేషన్? పక్క రిజిస్టర్. డాక్యుమెంట్ సార్? డాక్యుమెంట్ క్లియరా? డాక్యుమెంట్ అంతా క్లియర్ సార్. మొత్తం ఆన్లైన్ లో ఉంది? ఆన్లైన్ లో ఉంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది ఏం లేదు సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ లో బోర్లు ఏమున్నాయా సార్? 3 బోర్లు ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్. ఆహా, 3 బోర్లు ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. అవును. కరెంట్ ఉందా సార్ ఆ ల్యాండ్ లో? కరెంట్ ఉంది సార్. 10 ఎకరాలు ల్యాండ్ లో 3 బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉంది. అవును. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ 3 బోర్లో ఎన్నించులు వాటర్ వస్తాయి సార్ ఒక్కొక్క బోర్కి? 2 ఇంచులు సార్. 2 ఇంచులు పక్కా వస్తాయి సార్? 2 ఇంచులు పక్కా వస్తాయి సార్. కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, 3 బోర్లు, ఒక్కొక్క బోర్ 2 ఇంచులు వాటర్ వస్తాయి. అవును. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ వస్తుంది? అవును. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏం లేదు సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల ఫుల్ రెడ్ సార్ కదా సార్? అవునవును. ఈ ల్యాండ్ పక్కన పంటలు ఏమేమి ఉన్నాయి సార్? పక్కన వరి నాటినారు, బత్తాయి చెట్లు ఉన్నాయి. వరి నాటినారు, బత్తాయి చెట్లు కూడా ఉన్నాయి. అవును సార్. బత్తాయి కూడా. ఓకే. నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి సార్ ఒక పక్క. నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఒక పక్కన. ఓకే సార్. ఈ ల్యాండ్ నుండి, సారీ, అదే ఈ ల్యాండ్ కి తార్ రోడ్డుకి ఎంత దూరం ఉంటుంది సార్? ఈ ల్యాండ్ కి గ్రామానికి 1.5 కిలోమీటర్ ఉంటుంది సార్. అంతేనా? అంతే సార్. ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్. ఓకే, వెరీ గుడ్ సార్. ఈ 1.5 కిలోమీటర్ ఈ రోడ్డు డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుందా లేకపోతే మధ్యలో గుంతలు పొంతలు? లేదా, డైరెక్ట్ కార్ సేలోకి పోయింది సార్. 8 అడుగులు రోడ్డు ఉంది సార్ అది మన ల్యాండ్ లో పోవటానికి. రోడ్డు 20 అడుగులు రోడ్డు సార్? 20 అడుగులు. గెట్ రోడ్డేనా సార్? లేకపోతే సచ్చు రోడ్డా? గెట్ రోడ్డే సార్. రోడ్డు గెట్ రోడ్డే. సో డైరెక్ట్ గా లారీ టాటర్ అన్ని వెళ్తాయి, ఇబ్బంది ఏం లేదు? అన్ని వెళ్తాయి. సో విలేజ్ నుండి 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్. ఓకే సార్. ఈ ల్యాండ్ లో వచ్చేలోపు ఏమేం పంటలు వేస్తున్నారు సార్ ప్రజెంట్ అయితే? ప్రజెంట్ వచ్చేసి బర్లకి మేతకి సొప్పేసారు సార్. ఓకే, ప్రజెంట్ అయితే బర్లకి మేత సొప్పేసుకున్నారు. సొప్పేసుకున్నారు, అంత గడ్డి మలిచింది. గడ్డి మలిసింది అంటే వాళ్ళు ఏ పంటలు ఏమిగా వేసుకోవాలా? నాకు తెలియక అడుగుతా సార్, ఇప్పుడు దాంట్లో 3 బోర్లు ఉన్నాయి కదా సార్? 3 బోర్లు ఉన్నప్పుడు ఒక్కో దానికి 2 ఇంచులు వాటర్ వస్తాయి. అంటే మామూలు క్యాజువల్ అడుగుతున్నా, వేరేది అనుకోవద్దు. ఏదైనా పంట వేసుకోవచ్చు కదా శుభ్రంగా సార్? పంట వేసుకోవచ్చు. ఇంత ముందు దాంట్లో బత్తాయి చెట్లు పెట్టాను సార్. ఓకే. అవి తీసేసారు చెట్లు. ఎందుకు తీసేశారు సార్? అవి టైం అయిపోయింది వాటికి. ఓహో, ఓకే. అదిలే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పీరియడ్ ఉంటది. బత్త అది ఆ టైం అయిపోయింది అంటే ఆ చెట్లు ముసలి అయిపోయినాయి, వయసు అయిపోయింది. తీసేసిన సదరం చేసేసారు. ఓకే, సదరం చేసేసారు. ఓకే, వెరీ గుడ్. రైతు అతను చేసేవాడు సరిగా లేకపోయాక వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు. ఓకే, అంటే ఆ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి ఆ ఏరియాలో లేడు? లేడు అతను. అందుకే ఇంకా ఏరే వాళ్ళ కౌలుకి ఇచ్చాడు. ఆహా, వేరే వాళ్ళు. ఓకే, కౌలుకి ఇచ్చింది. ఇప్పుడు అమ్మాలంటుండు, అతనికి ఆరోగ్యం బాగాలేదు, అమ్మాలంటుండు. ఓకే, ఓకే. ఆ ల్యాండ్ వ్యక్తికి అమ్మే అది ఎంత తలనొప్పి, చెట్లు గిట్ట నాటడం ఎందుకు, అమ్మే ఆలోచన ఉంది కాబట్టి అమ్మేస్తున్నాడు. అవును, అర్థమైంది సార్. అంటే టోటల్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఏ పంట వేసినా పండుద్ది కదా సార్ దాంట్లో, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి. ఏ పంట వేసినా పండుద్ది మనం చేసుకోవాలని కానీ? అదే సార్, మనం చేసుకోవాలి కానీ ఏ పంట వేస్తే, ఎందుకంటే మెయిన్ వాటర్ ఉన్నాయి. వాటర్ ఉంది, వాటర్ ఉన్నాయి. ప్లస్ ఒక్కొక్క 3 బోర్లు ఉన్నాయి, ఒక్కొక్క బోర్లు 2 ఇంచులు వాటర్ వస్తాయి. అవును. కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, నేల ఫుల్ రెడ్ సాయిల్, ఊరు నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. అవును సార్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా వస్తుంది. ఓకే. మండలం సార్?
పీసీపల్లి. పీసీపల్లి మండలం. విలేజ్ సార్? విలేజ్ ఇది చింతకంపల్లి. సారీ మళ్ళీ చెప్పండి సార్. చింతకంపల్లి సార్. చింతకం చింతకం గుంపాలమా? చింతకంపల్లి పంచాయతీ రెవెన్యూ మొత్తం అదే. ఓకే ఓకే సార్.